డాడీ, బాత్రూంలో వాటర్ రావటం లేదు. ప్లంబర్ని పిలిపించి రిపేర్ చేయించమని చెప్పండి. ఎవరికి? రాజుకి. ఎలక్ట్రిక్ బిల్, టెలిఫోన్ బిల్ అతనే వెళ్ళి కట్టమని చెప్పండి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా అతనే కొనుక్కురమ్మని చెప్పండి. నువ్వు చెప్పిన ఏ పని కూడా రాజు చెడుగాక చేయడమ్మా. ఎందుకు చెడు? ఇంటి అల్లుడు ఇంటి పనులు కూడా చేయాలి. నామోషి ఏం లేదు, చేయమని చెప్పండి. అతను చెయ్యడు అని నొక్కి మరీ చెప్తున్నాను. చెయ్యడు చేయడని మీరు చెప్తారే, అతను పిలవండి, నేనే చెప్తాను. పిలవటానికి ఇంకా ఎక్కడున్నాడు? పొద్దున్నే లేచి యూనిఫామ్ వేసుకున్నాడు, జమ్మని హీరో సైకిల్ ఎక్కాడు, హీరోలాగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంట్రా కొత్తగా దండాలు పెడుతున్నారేంటి? తమరు ఇప్పుడు మా ఓనర్ అయ్యారు కదండి. ఓనర్ గేనరంటే రే చూడండి, నేను ఎప్పటిలాగే మీ అన్నని తమ్ముడిని మామని మీ దోస్తుని మీ బాసునరా. అరే మీరు అభిమానించే మీ మామూలు రాజునరా. అయితే నీలో మార్పు రాలేదా? ఎందుకు వస్తుందిరా? నా మీద కడుపు మనతో మన యజమానురాలు నా జీతంలో 10 రూపాయలు కట్ చేస్తే మీరు అందరూ నా తరఫు వచ్చి స్ట్రైక్ చేయాలి. అలాగే ఈ ఫ్యాక్టరీలో మీకు అన్యాయం జరిగితే మీ అందరి తరఫున ఆవిడ 10 మంది ముందు నిలబెట్టి కడిగేస్తాను. మన రాజులో ఏమాత్రం డిఫరెన్స్ రాలేదురాజల్లుడు. బాపినీడు గారు అమ్మాయిని చేసుకున్నావు కదా, గొప్ప అడుగు అయిపోయి ఉంటావు అనుకుంటున్నారు యదవులు. బాపిడు కూచోటేటి నా గొట్టం అంతేనంటావు బాబాయ్? ఇది కొంచెం ఎక్కువైందిరా. నిన్న పెళ్ళైంది కదా, రాత్రి శోభనం. సరేగా నల్లుడు, గదిలోకి వెళ్ళాక గడా నువ్వు వేసావా అమ్మ వేసుకుందా? మగాళ్ళ మనం ఎందుకు వేస్తాం? ఆరు తనే వేసుకుందా. మన స్టైల్ గా స్టిల్ ఇచ్చి అక్కడే నిలబడిపోయావి, ఇలా రావే అన్నా. మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు, పెళ్ళాన్ని రావే అనకుండా రండి అంటారటండి. ఆ తర్వాత ఏమైంది అజ్జప్ప? పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. నాకు చిరాకు వచ్చింది. ఇంగ్లీష్ లో ఏంటి తెలుగు చెప్పవే అన్నా. అయ్యో బాబాయ్ మళ్ళీ వేనావా? వీడేవడండి బాబు, మధ్యలో బొంగులో ప్రశ్నలు వేస్తాడు. అల్లుడు ఆ తర్వాత ఏమైంది? పైకెత్తు అంది. ఎత్తావా? ఎత్తమంటే ఎత్తకుండా ఉంటాం. మనం ఏమైనా అల్లాడప్ప అనుకున్నావా? అమాంతంగా ఎత్తి గిరగ్ర తిప్పి మంచం మీద ఏసి పడేశాను. ఆ తర్వాత నేను దూకా. ఆ తర్వాత ఏం చేసా? నీకు పెళ్ళయిందా? ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పాలా? కసా బిసా మసా కరెంటు తీసి గూసా గూసా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిస్ భవానీ, వై ఆర్ యూ లేట్ టుడే? గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్ళాను. ఎవరికి గిఫ్ట్? మీకే మేడం. ఎలా ఉంది? వెరీ నైస్. పెళ్లి రోజే ఇద్దాం అనుకున్నాను, సమయానికి దొరకలేదు. నేను జీవితంలో ఎప్పుడూ లేటే. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ చాలదు మేడం. 9 నెలల్లో ఇలాంటి బుల్లి యజమానురాలు మాకు అందించాలి. ఎక్కడ దచ్చిందిరా బాబు, ఈ లోకం నేను దచ్చిపోతున్నాను. ఏమంటే పొద్దునాలుగా నేడు కోసం ఎక్కడ తెచ్చా? దొడ్లో పంపినట్టు మాట్లాడతారే. మైల్ దూరం నడిచి 1/2 గంట సేపు క్యూలో నిలబడితే ఈ బింది నీళ్ళైనా దొరికినాయి. ఇదిగా ఈ వర్కర్స్ కాలనీలో ఇంతమంది ఉన్నారు, నీళ్ళ ఇబ్బంది గురించి పట్టించుకునే మగాడే లేడు. బాబాయ్ ఈ కాలనీలో నీళ్ళు రావా? రావు బాబు. నీళ్ళ కోసం అమ్మగారిని అడిగి అడిగి నోరు ఎండిపోయింది. ఈ కాలనీ గురించి అమ్మగారు పట్టించుకోరు, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఆ టైం అయింది రాజు, నేను వెళ్ళొస్తాను. ఎక్కడ బాబు? ఇండక్షన్ ఎక్సెస్ కాదురా, వేరే పని పడింది చెప్తాను. ఆ ఇంట్లోకి పోనీ. ఏ ఇంట్లోకి అండి? ఆ ఇంట్లోకే. అంత పెద్ద ఇంట్లోకే? ఏంటో ఎక్కినండి, తొక్కినండి, లోపల పెట్టి తొక్కేస్తానండి బాబు. నేను తొక్కనండి. ఇప్పుడు తొక్కకపోతే నిన్ను కింద పడేసి నేను తొక్కుతా. తొక్క కాలు కింద పెట్టుకోండి. మీకెందుకండి బాబు నేను దొక్కుతానండి బాబు? నేను దొక్కుతానండి బాబు. అంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నా కదండి, గుర్కాగడ సంపేస్తాడు మన భయంగా ఉందండి బాబు. నీకేం భయం లేదు, ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు. ఇది మన మామగారు రా అప్పన్న. మామగారులా? ఊరుకోండి సార్, మామగారులు అంటే మామగారులు. నా మీద జోకులు వస్తారంటండి. చూసావు డాడీ, గతి లేని వాళ్ళ ఎలా రిక్షాలో వచ్చాడు. డబ్బులు ఇవ్వయా బాబు? ఏమిటి అల్లుడు శిష్య, కారేసుకెళ్ళ పోయావా?
ఇంట్లో కుక్కలు వాగకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కుక్కలు కూడా కార్లు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏటల బిత్రప చూస్తున్నావు, నేను ఎవరినా ఈ ఇంటికి అల్లుణ్ణి. ఈయన మా మావగారు, ఇది నా ముద్దుల పెళ్ళ. మా ఇద్దరికి పెళ్లిలా జరిగిందని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకుని పో అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్నా వీరవనిత. జై చిరంజీవా జగదేక వీరా. నాకు పెళ్లి కలదండి, ఇలాంటి పార్టీలో షటప్ చేయండి గురుగారు. షటప్. ఒక యూనియన్ లీడర్ గా మీతో మాట్లాడడానికి వచ్చాను, కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఏం కావాలి? 100,000 రూపాయలు పెట్టి గుడి కట్టించి అందులో 100 రూపాయలు పెట్టి ఒక గంట పెట్టించకపోతే ఎంత పాపమో తెలుసా? ఏమిటి, మేము గుడి కట్టించామా? గుడి అంటే మా కార్మికుల దృష్టిలో ఫ్యాక్టరీ మాస్టర్. ఫ్యాక్టరీ వర్కర్స్ కి క్వార్టర్స్ కట్టించిన మీరు కులాలు వేయించి వాళ్ళకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయరా? అది మీ బాధ్యత కాదా అడుగుతున్నాను. ఇప్పుడు ఆ కాలనీలో వాటర్ సప్లై చేయాలంటే 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. లేదు కానీ మీ మొహానికి రాసుకునే పౌడర్లకి, మీ ఒంటి కొట్టుకునే సెంట్లకి, ఖరీదైన నగలకి, ఖరీదైన కారులో తిరగడానికి మాత్రం డబ్బుందా అని అడుగుతారు. ఉపన్యాసాలు వద్దు. మీరు ముందుకేస్తే మేము కొత్త స్టెప్పులు తీసుకుంటాం. ఏం తీసుకుంటారు కొత్త స్టెప్పులు? అబ్ నహీ బోలుగా, కర్కే దిఖావుగా, అబ్ జాతా హూ ఫిర్ వాపస్ ఆతా హూ. అయ్యగారు, అబ్బాయి ఏంటి కోపంగా అని వెళుతున్నాడు? ఏమో నాకు మాత్రం అర్థమై చేసిందా, ఆఖరి మాత్రం జాతా హై ఆతా హై అన్నాడు. తుమ్ జావ్. హే పిల్ల హల్లో పిల్ల, కాఫీ గీఫీ కంచం మంచం, 1/2 1/2.